గాక మరి సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం. ఇదిన వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. అతను కూడా తల్లవంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఆరాధన అంతట్లో కూడా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు ప్రభువా. మరి సమయంలో చివరి వర్తమానంలో ఉన్నాం. మాతో మాట్లాడే దేవుడవు నీవే, మా జీవితాలను హెచ్చరించి సరిదిద్దేది కూడా నీవే. కాబట్టి నీ పాద సన్నిధికి వచ్చి నీ లేఖనాలని ధ్యానిస్తూ ఉన్నాం. నిత్య జీవమునకు వారసులుగా ఎన్నుకోబడినట్లు నీ వాక్యము చేత మాలో ఉన్న ప్రతి లోపమును సరిదిద్దండి ప్రభువా. అయ్యా, మా హృదయం అటు ఇటు చెదిరిపోకుండా నీ వాక్యం పైన ఏకాగ్రతను కలిగించండి. వినగలిగిన చెవులను మాకు దయచేయండి. ఈ స్థలమంతటిని మీ స్వాధీనంలోని తీసుకొని నీ దాసుని అభిషేకించి బలపరిచిని మహిమ కొరకు వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ యొక్క వచన భాగము అపొస్తలుడైన పౌలు తాను సువార్తను ప్రకటిస్తున్నందుకు ఆయనని కొంతమంది అధికారుల దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆయన చేస్తున్నది తప్పు అని, ఆయనను శిక్షించటానికి, ఆయన చేసిన నేరమును విచారణ చేయటానికి అధికారుల యొద్దకు ఆయనను పిలుచుకుని వచ్చారట. అలా పిలువబడినప్పుడు అక్కడున్న జనాంగం అంతటిని చూసి పౌలు మాట్లాడుతున్న మాట, తన వ్యక్తిగత జీవితాన్ని గురించి పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం, సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై నేను మీ ఎదుట నడుచుకొని చుంటిని అని చెప్పాడు. ఇక్కడ పౌలు మనస్సాక్షి అన్న మాటని వినియోగిస్తూ ఉన్నాడు. జనరల్గా నేను మంచి ప్రవర్తన కలిగిన వాడనై ఇంతకాలం మీ ఎదుట జీవించాను అని మాట్లాడతాను. కానీ పౌలు క్యారెక్టర్ని ఇక్కడ వాళ్ళ ముందు ప్రజెంటేషన్ చేయట్లేదు, మనస్సాక్షిని వారి ముందుట పెడతా ఉన్నాడు అన్నమాట. ఎందుకు పౌలు మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ గురించి మాట్లాడవచ్చు కదా అని అంటే, ప్రవర్తన అనేది మనిషి జీవితంలో స్థిరమైనది కాదు. నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని ఏ వ్యక్తి యొక్క ప్రవర్తనని మనం బేస్ చేసుకుని మాట్లాడలేము. ఎందుకు అనంటే, ప్రవర్తన అనేది సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది, మనమున్న పరిసరాలను బట్టి అది మార్పు చెందుతూ ఉంటుంది, మనమున్న స్థలములో మనతో పాటు ఉన్నటువంటి మనుషులను బట్టి మన ప్రవర్తన మారిపోతుంది అన్నమాట. ఓసరవెల్లి అని ఒక జీవి ఉంటుంది, తెలుసా, తొండ ముదిరి ఓసరవెల్లి అయిందని అంటూ ఉంటారు ఎవరినైనా తిట్టేటప్పుడు. కాస్త ఎవరైనా ముదురు మాటలు మాట్లాడరు అనుకోండి, వాళ్ళని తిట్టడానికి అంటారన్నమాట. సో ఓసరవెల్లికి ఉన్నటువంటి తత్వం ఏంటి అని అంటే, అది ఏ స్థలంలో ఉంటుందో ఆ స్థలమునకు అనుగుణంగా దాని రంగును అది మార్చుకోగలుగుతుందట. ఒక చెట్టు ఎక్కింది అనుకోండి, వెంటనే దాని శరీరం అంతా కూడా ఆకుపచ్చ రంగులోనికి మారిపోతుంది. ఇక చెట్టులోనికి వెళ్ళిన తర్వాత దాన్ని మనం గుర్తుపట్టడం సాధ్యం కాదు. అదే ఒక మట్టి దగ్గర నడుస్తూ ఉందనుకోండి, దాని శరీరం అంతా కూడా ఆ మట్టి కలర్లోనికి చేంజ్ అయిపోతుందట. అక్కడ గుర్తుపట్టడం కూడా కష్టం. అంటే దేవుడు దానికి ఇచ్చినటువంటి తత్వం ఏంటనంటే, వేటి మీద అది పాకుతూ వెళ్తుందో ఆ కలర్ని అది మార్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని దానికి ఇచ్చాడట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఓసరవెల్లి ఏ రంగులో ఉందంటే ఏ రంగు చెప్తారు మీరు? మీరు చెట్టు మీద ఉన్నప్పుడు చూశారనుకోండి పచ్చరంగం చెప్తారు, నేను నేల మీద ఉన్నప్పుడు చూశాను అనుకోండి మట్టి రంగం చెప్తాను. ఇప్పుడు మీరు అబద్ధం ఆడారా, నేను అబద్ధం ఆడానా? మీరు చెప్పింది నిజమే, నేను చెప్పింది నిజమే, కానీ మనం చూసినటువంటి స్థలాలు వేరు, రెండు రంగులు ఉన్నాయి దాంట్లో. మనం ఇద్దరము చెప్పిన సమాధానము సరి అయినదే, కానీ చూసిన స్థలాలు వేరు అన్నమాట. అంటే అది ఏ స్థలానికి వెళ్తుందో
ఆ స్థలానికి అనుగుణంగా దాని రంగును మార్చేసుకుంటుంది. సేమ్ మనిషి తత్వం కూడా అంతే. ఒక మనిషి ఇప్పుడు ఈ స్థలంలో ఉన్నాం మనం, మనం గేట్లోనికి ఎంటర్ అయ్యేటప్పుడే మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. ఏంటంటే నేను దేవుని మందిరంలోనికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నా జీవితాన్ని చాలా జాగ్రత్తగా నేను కట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనుకుండదు, ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ప్రవర్తించడం అనుకుండదు, ఇష్టానుసారంగా కూర్చోడానికి ఉండదు. ఇక్కడికి రాగానే ఒక డిసిప్లిన్ మనకు అలవాటు అయిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం యొక్క ప్రభావము మనం ఎంటర్ అయ్యేటప్పుడే మన మీద ఒక ప్రభావమును చూపిస్తుంది అన్నమాట. ఇక్కడికి రాగానే ఎంత ఎలాంటి ఆలోచన కలిగిన వారమైనా ఒక క్రమశిక్షణకి మనం అలవాటు పడిపోతాం. మళ్ళీ ఈ స్థలాన్ని దాటి బయటకు వెళ్ళామనుకోండి, మళ్ళీ బిందాస్, ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరు మనల్ని చూడరు. ఇంకా అదే ఇక్కడ ఏదైనా చెడుగా మాట్లాడడానికి ధైర్యం చేయగలుగుతామా, చెడుగా ఏదైనా ఆలోచన చేయగలుగుతామా, భయం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకనంటే నా పక్కనున్నవాడు నా గురించి ఏమనుకుంటాడు, నా ఎదుటి వ్యక్తి నా గురించి ఏమనుకుంటాడు, అంటే ఇక్కడున్న పరిసరాలను బట్టి లేదా ఇక్కడున్న మనుషులను బట్టి మన క్యారెక్టర్ని మనం మోల్డ్ చేసేసుకుంటాం అన్నమాట. ఇలా అని చేసుకుని దైవికమైన పద్ధతిలో భక్తి పరుల్లాగా కూర్చుంటాం. వింత ఏంటంటే ఇక్కడ అందరము పొరపాటు చేసిన వాళ్ళమే. గేట్లోనికి ఎంటర్ అయ్యేటప్పుడు అందరము మెంటల్గా ఇది దేవుని మందిరం కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలన్న డిసిప్లిన్ తోటి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, అమ్మో ఇంతమంది భక్తి పరులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళ ముందు నేను చాలా జాగ్రత్తగా జీవించాలి అని అనుకుంటాను. ఏమనుకుంటుంది, అమ్మో ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ముందు జాగ్రత్తగా ఉండాలని ఆమె అనుకుంటుంది. ఆయన అనుకుంటాడు, బాబో ఇంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమి చెడుగా మాట్లాడకూడదు, అందరం దొంగలమే, కాకపోతే దొరకలేదు అంతే. దొరికేంత వరకు కూడా మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అమ్మో నేను ఒక్కడే పాపాత్ముడిని, ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నేను ఏదైనా తప్పు చేస్తే నా మీద చెడు అభిప్రాయం వచ్చేస్తుంది, మంచివాడను అని అనిపించుకోవడానికి నేను ఒక రంగు వేసుకుని దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తాను, నా ప్రవర్తన ఇది అని మీకు గ్యారంటీగా చెప్పలేరు మీరు. అందుకే ఇక్కడున్న మనం అందరము కూడా ఒకరికి భయపడి ఒకరము మన క్యారెక్టర్ని ఇక్కడ కాపాడుకుంటూ ఉంటాం. ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన తర్వాత మరలా మన ప్రవర్తన విధానం మారిపోతుంది. కాలేజీకి వెళ్ళామనుకోండి, అక్కడ విధానం ప్రవర్తన విధానం ఒకలా ఉంటుంది. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, అక్కడ ప్రవర్తన విధానం ఒకలా ఉంటుంది. నలుగురు ఫ్రెండ్స్ తోటి కలిసామనుకోండి, అక్కడ ప్రవర్తన విధానం వేరు, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు విధానం వేరు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా నా క్యారెక్టర్ ఇది అని చెప్పగలిగిన అవకాశం ఉందా? లేదు. ఎందుకనంటే అక్కడ స్థితిగతులను బట్టి ఆ వ్యక్తి మారిపోతా ఉన్నాడు. అందుకే పౌలు నా ప్రవర్తన విషయంలో నేను మంచివాడను అని చెప్పట్లేడు. ఎందుకనంటే ఆయన ప్రవర్తన మంచిదే, కానీ మనుషులు ఆ ప్రవర్తనను ఐడెంటిఫై చేయలేరు. కానీ మనస్సాక్షి అనేది ఉంది చూసారా, ఆ మనస్సాక్షి మార్పు చెందనిది అని మనం గ్రహించాలి. ఎందుకు మార్పు చెందనిది అని అంటున్నానంటే, మనము ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని సరిదిద్దడానికి, మనలో అపరాధ భావమును కలుగు చేయడానికి దేవుడు మనలో పెట్టినటువంటి ఒక సాధనమే మన మనస్సాక్షి. ఎంత ఘోరమైన వ్యక్తి పాపము చేసేవాడైనా సరే పాపమును రహస్యంగానే చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఒక దొంగతనం చేసేవాడు ఉన్నాడు, వాడు చేసే తప్పు అన్నది తెలుసా తెలియదా? తెలుసు. అది తప్పు అని ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు చెప్పకపోయినా ఆయన మనస్సాక్షి ఆయన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు దోషివి, నువ్వు దొంగవి అని మనస్సాక్షి ప్రతిసారి ఆయన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది. కాబట్టి భయానికి మనుషులలో తాను మంచివాడను అని అనిపించుకోవాలని ఉద్దేశము చేత ఎవరూ చూడనటువంటి రహస్య సమయాలలో వచ్చి దొంగతనం చేస్తాడు. తప్పు చేసేవాడు ఎవడైనా అంతే, ఎంత ఘోరమైన పాపము చేసేవాడైనా తన మనస్సాక్షి ద్వారా తాను నేరస్తుడు అని ప్రతి దినము అంటే ముద్ర వేయబడుతూనే ఉంటాడు, ప్రతి దినము నిందించబడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని సరిదిద్దడానికి మనలో ఈ మనస్సాక్షి అనే ఒక ఆయుధాన్ని ఏర్పాటు చేశాడట.
ఆలోచన చేయండి, ఒకవేళ మనస్సాక్షి మనల్ని గద్దించకపోతే, మనస్సాక్షి మనల్ని దోషులుగా నిందించకపోతే, ఈ భూమి మీద ఏ మానవుడైనా తప్పు చేయడానికి భయపడగలుగుతాడా? ఏ మానవుడైనా మనుష్యులకు భయపడి తన జీవితాన్ని క్రమశిక్షణలో నడిపించుకోగలుగుతాడా? సాధ్యం కాదు. అంతెందుకు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అబద్ధం ఆడినప్పుడు ఎప్పుడైనా భయం అనిపించిందా, అనిపించలేదా? అసలు మేము అబద్ధాలు ఆడం అని అంటారా? మరి అంత మంచి సాక్ష్యాలు చెప్పకండి, ఎందుకంటే నమ్మసక్యంగా ఉండాలి. నేను అడుగుతున్నాను, అబద్ధం ఆడినప్పుడు మీకు ఏమైనా భయం అనిపిస్తుందా? భయం అనిపిస్తుంది కాబట్టి అబద్ధం ఆడతాం. అసలు నువ్వు దొంగ అని అన్నాను అనుకోండి, వెంటనే ఆవిడ ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకుంటుంది ఆవిడ? భయం. ఆ భయమును ఆమె కనుపరచకుండా ఏం చేస్తుంది అంటే, బైబిల్ లేదన్నా నేను అసలు అబద్ధం, నేను తప్పు చేయలేదు అని అంటుంది. తప్పు చేసినా చేయలేదని అంటుంది ఆవిడ. ఎందుకనంటే నా మంచి పేరు ఎక్కడ పోతుందన్న భయం, నా మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని నేను ఎక్కడ కోల్పోతానన్న భయం చేత అబద్ధం ఆడుతుంది. అసలు భయం ఎందుకు కలిగింది ఆమెకి? మనస్సాక్షి ఆల్రెడీ ఒక ముద్ర వేసేసింది. అందుకే పౌలు అంటున్నాడు, కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై నేను మీ ఎదుట నడుచుకుంటుని. నా క్యారెక్టరు మీ ముందు పెట్టట్లేదు, నా మనస్సాక్షిని నేను మీ ముందు పెడుతున్నాను. ఎందుకనంటే నా ప్రవర్తన విధాన విషయంలో నా మనస్సాక్షి ఎప్పుడూ కూడా నా మీద నేరారోపణ చేయలేదు అని అంటున్నాడు పౌలు అన్నమాట. ఈరోజు మన జీవితాల్లో మన మనస్సాక్షి మన మీద ఏమైనా తీర్పునివ్వగలుగుతుంది? మన క్యారెక్టర్ విషయంలో మన మనస్సాక్షి మన మీద ఏమని ముద్ర వేయగలుగుతుంది అని మనం ప్రశ్నిస్తే, ఖచ్చితంగా ఈరోజు అందరము కూడా మన మనస్సాక్షిని బట్టి మనం దోషులంగానే తీర్పు తీర్చబడతాం. కారణం ఏంటంటే, ఎన్నోసార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితంలో ప్రవర్తించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనుష్యుల దగ్గర దానిని బయలుపరుచుకోం, మనుష్యులు ఎదుట మన దోషములను కనబడనివ్వం, రహస్యంగా మన దోషములను కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నా ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు కదా, ఆ ఫిల్మ్ యాక్టర్స్ అందరిలో కూడా గొప్పగా నటించే వాళ్ళ పేర్లు ఎవరన్నా ఒకటి పేరు చెప్పండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. కొంతమంది పవన్ కళ్యాణ్ అంటారు, కొంతమంది మహేష్ బాబు అంటారు, కొంతమంది ఎన్టీఆర్ అంటారు. నేను అంటున్నాను, వాళ్ళకంట గొప్ప నటులం ఎవరు అని అంటే మనమే.